హరిసించాన్ ఫ్లేర్ గన్ కుట్టేస్తున్నారా? ఒరే డోరీమోన్, ఆ ఫ్లేర్ ని చూడరా, మమ్మల్ని ఈ సునామీ మింగేస్తుందిరా. పరిగెత్తి పరిగెత్తి రచించా, చీకటి పడి లోపల ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలి. అసలు ఈ సునామీ వ్యవస్థ కూడా ఉండే కొద్దిగా పెరుగుతుందిలే, కానీ అసలు తగ్గడం లేదురా. ముంచేసింది, నన్నైతే ముంచేసింది రచించాను. ఎక్కడున్నావు అసలు? గైస్, అమ్మయ్యా సించాన్ గారు అమెరికా వదిలేసించా, నన్ను ఫాలో అవుతున్నావంటే వచ్చాయి. ఏదైనా సరే పెద్ద బిల్డింగ్ అయితే చూసుకుని ఎక్కుదాం రా. అసలు ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉందరా? ఆ డోరేమాన్ కూడా ఫ్లేర్ ని చూసేయడం లేదు. ఒరి డోరేమాన్, చూడరా చూడరా, ఫ్లేర్ గారిని చూడరా, మేమైతే ఫ్లేర్ కొట్టేశాం. నువ్వు కనుక దాన్ని చూడకపోతే మేము ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాల్సింది అమ్మా. ఇంకొకసారి పైకి అయితే వెళ్ళకూడదాం రా, వాడు చూసేయడం లేదు. 50-50 ఛాన్సెస్ రా, వాడు చూడొచ్చు చూడకపోవచ్చు. కాబట్టి ఇంకొక 2-3 టైమ్స్ అయితే ట్రై చేసుద్దాం. ఆ తర్వాత ఏమైనా వచ్చి మనల్ని కాపాడితే బాగుండు, లేదంటే అంతవరకు ఇక్కడే ఉందాం రా. కొంచెం ఇది బాగుండు, ఆహా ఇప్పుడే బాగుంటుంది అంటాను. ఆ లోపల వాటర్ కూడా వచ్చేసి, సరే ఈ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటిది, ఇదో విచిత్రంగా ఉంది ప్లేస్ అయితే. సరే టాప్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ ఉంటే అంతే సంగతి, వాటర్ అయితే ముంచేస్తాయి. వస్తా వచ్చేసి అమ్మో, ఈ సునామీతో పాటు షార్కులు కూడా కొట్టుకుని వచ్చాయంటే ఏంటి మన పరిస్థితి? వేడివేడి బిర్యానీలో చికెన్ ముక్కలు నంచుకుని తినేసినట్టు మనల్ని కూడా తినేస్తారా? పద 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 పైకి కింద ఉండటం చాలా చాలా డేంజర్ గైస్. ఆ వాటర్లో కనుక కొట్టుకుని వెళ్ళిపోయాయి అంటే ఆ షార్కులు మనల్ని పట్టుకుంటే అలాగే వాడికి ఆహారం తప్పదు. ఒరే మామా, నేను కూడా వస్తున్నాను రా. ఇంకెందుకు లెట్టు, ఫ్లేర్ గారి తీయ, ఫ్లేర్ గారిది. 1-2 పైకి కొడదాం. ఒరే డోరేమాన్ చూడరా, కొట్టేస్తున్నాను. అందరు కూడా డోరేమాన్ గారు చూడాలని కోరుకుందాం. సో మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎప్పుడైనా చూసాడో లేదో కొట్టేసాను రసించా. చూద్దాం వాడు చూస్తే బాగుండబ్బా. ఓహో, ఇది ఎంత ముందుకు వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది అబ్బాయి సునామీ. ఈ సునామీని స్లాపడవేలా పెద్ద పెద్ద ఇళ్ళని బిల్డింగ్స్ ని కూడా ముంచేస్తుంది. మీరిద్దరూ ఎక్కడ ఇరుక్కుపోయారేమో, కానీ నాకు మడికి ఇంచు కూడా అర్థం కావడం లేదురా. మీకోసం అలా వాటర్లోకి అయితే వచ్చేసాను నా గ్యాజెట్ తీసుకుని షిప్ది. కానీ మిమ్మల్ని కనిపెట్టడం ఈ సునామీలో చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. వాళ్ళు ఏమైనా చేస్తున్నారో లేదో చెప్పండి. అలాగే అందరు కూడా మర్చిపోతున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే మన వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇంతకీ తర్ నోబిత, అరే నోబిత గారు కూడా ఏమయ్యాడు రా, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఆహా, నేను ఇప్పుడు ఎంతమంది నన్ను వెతకాలి? ఏంటి ఇది రూటా? అంటే రోడ్లు మొత్తం కూడా అవునులే, ఇళ్ళు బిల్డింగ్స్ ఏమి ఉంచేసింది రోడ్లు లెక్క. అయ్యా పద పద, ఎస్ రోడ్డు మీద మనక మన షిపాకిపోయిందంటే బోర్డ్ చాలా చాలా కష్టం అయ్యా. కాసేపు ఇలా ఇంటి మీద ఆగదాం, సరణస్ లో ఒకసారి చూసి మన వాళ్ళు ఉన్నారో లేదో ఆ తర్వాత వెళదాం, ఏం చేస్తాం. అలాగే మిలిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ సునామీలో చిక్కిపోయిన వాళ్ళు కొంతమంది కాపాడుతారంట, అందులో మన వాళ్ళు కూడా ఉంటే చాలా చాలా హ్యాపీ. ఇంకా పైకి వెళ్ళాలి, ఇక్కడికి కాదు ఇంకా పైకి. అది చూడండి గైస్, ఏదో బూట కుట్టుకుని వెళ్ళిపోతుంది. అయ్యో బోట్ ఏంటి, ఇళ్ళు పెద్ద పెద్ద చెట్లు కుట్టుకుని వెళ్ళిపోతుంది సునామీ దెబ్బకి. ఇంకా బోట లెక్క, వస్తున్నా వస్తున్నా, ఇంకా పైకి వెక్కాలి, లేదంటే అప్పుడు కానీ మన వాళ్ళు కనిపించరు. ఇంకా పైకి హౌస్ పైకి అయితే వచ్చేసాను. వామ్మో, అసలు ఇళ్ళు అవన్నీ కూడా చూస్తానికి కనిపించడం లేదుగా, మొత్తం కూడా మునిగిపోయింది. ఇప్పుడు నేనున్న బిల్డింగ్ కూడా చాలా చాలా పెద్దది గైస్. ఈ పెద్ద బిల్డింగ్ నే సునామీ మింగేసిందంటే ఈ సునామీలో వామ్మో ఊరే మామా ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏంటిది ఫ్లేర్? అది ఖచ్చితంగా ఫ్లేర్ గురించి వచ్చింది. అంటే మన వాళ్ళు కానీ ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళు కానీ నాకు హింట్ ఇస్తున్నారా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే చెప్పండి, అక్కడ మన వాళ్ళు కానీ ఉన్నారా? ఇంకెందుకు లేటు, తీస్తున్నా తీస్తున్నా, వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. అయినా ఈ డోరేమాన్ గారు మిమ్మల్ని కాపాడుకుంటాడు రా మామా. ఉరేసించాను వస్తున్నా, నేను కూడా వస్తున్నాను రా. ఇలా స్ట్రైట్ గాని కదా వెళ్ళిపోతే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. చూద్దా, మరేం పర్వాలేదు, ఎంత పెద్ద ఆలోచన సరే ఈ డోర్ మన దగ్గర చూడు గ్యాజెట్ ఉండే కదా, యూస్ చేసి వెళ్ళిపోతాను. అక్కడ ఉంటే బాగుండు, సించాన్ గడ్డ కానీ మన 007 కానీ అక్కడే ఉంటే బాగుండు, వస్తున్నాను రా. A few moments later. Hey, ఏదో చూస్తుంటే హాస్పిటల్ లాగా ఉంది పాపం. హాస్పిటల్ లోపల ఎప్పుడో వాటిల్ పోయినాయి. ఇక్కడే ఇక్కడ కదా ఫ్లేర్ కొట్టింది, ఎక్కడే అనిపిస్తుంది గైస్. సరే ఆల్మోస్ట్ చేస్తాను, ఫ్లేర్ కొట్టిన దగ్గరికి అయితే ఓకే ఇక్కడైతే ఆగుదా, ఎక్కడైనా ఉంటే బాగుండబ్బా. ఒకసారి కిందకి దిగి సరణస్ లో ఏమైనా ఉండాలని చూద్దా. అమ్మయ్యా వచ్చేసాను రా మీకోసం ఫ్రెండ్స్. అక్కడ ఎవరు దూరంలో పైనా అంకుల్ ఆగండి ఆగండి, ఇది కూడా వెళ్ళిపోతుంది. అదేమో పైన ఎక్కడో ఎగురు తేట.
ఏంట్రా సౌండ్స్ ఏంట్రా ఒరే అక్కడ ఎవరు ఉన్నారా ఎవరది సరిగ్గా కనిపించడం లేదే ఒకసారి స్కోప్ అయితే వేసుకుందాంరా ఎవరెవరు హరి సింజన్ మన డోరేమాన్ గడ్రా అవునరా నేనే డోరేమాన్ని వినిపిస్తుందా దూకిండి దూకిండి వాటర్స్ ని కదా వాటర్లో దూకిండి హరి సింజన్ నువ్వు కూడా దూకిరా మన దగ్గర చెప్పండి హరి సింజన్ అడినా 3 2 1 దూకిరా ఈ వాటర్లో పడితే పడ అప్పా మరేం పర్వాలేదు ఎందుకంటే వాటరే కదా ఏం కాదు అమ్మయ్య వాడు కూడా దూకేశాడు హరి సింజన్ పదరా 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 త్వరగా ఈదుతూ వెళ్ళిపోదాం ఈ డోరేమాన్ గడు వస్తాడే నాకు ముందే తెలుసు ఊరి డోరేమాన్ నువ్వు సూపర్ రా నీ గ్యాడ్జెట్ సహాయంతో మమ్మల్ని కనిపెడతామని ముందే ఊహించాంలేరా అలాగే అరే డోరేమాన్ మా ఫ్లేర్ గానే చూసావు ఏంట్రా నాకు తెలిసి డోరేమాన్ గడు ఫ్లేర్ గా చూస్తుంటాడు ఒక్కసారి ముందు చూడండి అబ్బా ఎంత పెద్ద అలా వస్తుందో అరే ఇటువైపు స్టేర్స్ కూడా ఉన్నాయి అమ్మయ్య పైకి అయితే వెళ్ళిపోవచ్చు రే డోరేమాన్ మమ్మల్ని కనిపెట్టేశావు లేదంటే మేము ఈ సునామీ దెబ్బకి మునిగిపోయే వాళ్ళం రా మా దగ్గర ఎటువంటి బోట్ కానీ ఏమీ లేదు అర్రే బోట్ 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 వెళ్ళిపోతుంది డోరేమాన్ బోట్ వెళ్ళిపోతుందిరా మరేం పర్వాలేదు లేరా కావాలంటే అలా బోట్స్ నేను 100 తీసుకునేదాను మీరు ఫైనల్ గా దొరికేశారు నాకు అదే హ్యాపీ ఇప్పుడు నోబిత గారు ఎక్కడ ఉన్నాడు అలాగే దర్శన దర్శన కూడా సేఫ్ అనుకుంటున్నాను అసలు దర్శన ఈ సిటీలోనే లేదురా కాబట్టి తన సేఫే నోబిత గారు ఎక్కడ ఉన్నాడు వాడు కూడా దర్శనతో పాటే ఉన్నట్టు గుర్తు నాకు అరే అవునరా వాళ్ళిద్దరు కలిసే వెళ్ళారు ఇక్కడ మన ముగ్గురమే ఇరుక్కుపోయింది అక్కడ వాళ్ళిద్దరు సేఫే ఒరే డోరేమాన్ నీ ముక్కు భలే ముద్దుస్తుందిరా అయినా ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో అది ఆలోచించరా డోరేమాన్ నీ దగ్గర పాకెట్ లో అన్ని గ్యాడ్జెట్లు అయినా ఎలా పట్టిరా ఒక రెండు మూడు అప్పుడప్పుడు నాకు కూడా ఇస్తూ ఉంటే నీకు కూడా కొంచెం బరువు తగ్గుతుంది కదా నాకు కూడా ఇవ్వరా డోరేమాన్ ఏదో ఒక గ్యాడ్జెట్ తీ ఇప్పుడు గనక పైకి వెళ్ళేతిరా పైకి పైకి మామూలుగా ఉండకూడదు సరేనా పైకి వెళ్ళేదంటే వచ్చినప్పుడు బిల్డింగ్ పైన ఒక హెలికాప్టర్ చూసారా అది నేనే ఉరి డోరేమాన్ నువ్వు మామూలుడి కదరా బాబు హెలికాప్టర్ ఆహా దాంట్లోనే వెళ్దాం ఉరి మామ దాంట్లోనే వెళ్దాం రా ఏసరి చెప్పు ఇప్పుడు గనక హెలికాప్టర్ లో వెళ్తే ఈజీగా తప్పించుకోవచ్చు ఎందుకంటే ఆ సునామీ పైకి రాలేదు కదా అరే సింజన్ పైకి రాలేదులే కానీ ఈ ఉరుములు మెరుపుల దెబ్బకి హెలికాప్టర్ లో వెళ్తాం కూడా చాలా ప్రమాదమే సరే చూద్దాం ఎందు ఇప్పుడు కింద వెళ్ళడం కంటే పైన వెళ్ళడమే నయం అనుకుంటున్నాను డోరేమాన్ తీరా తీరా సింజన్ పదరా ఎట్లా పని నడిచినట్టు నడుస్తావు ఏంట్రా వెళ్దాం వెళ్దాం హై లేసా మా ఫ్యామిలీ మొత్తం హై లేసా అందరూ కూడా లైక్ చేయండి హై లేసా తీరా డోరేమాన్ గా గుమ్మడికాయ మాకు మనం నువ్వు బలి ఉంటారా డోరేమాన్ వస్తున్నా వస్తున్నా నేను కూడా వస్తున్నా ఆహా ఈ డప్పుడే స్టార్ట్ చేశాడు రోయ్ పైకి గిర్ర నిలిపోవాలి రా సీ డోరేమాన్ గా తీరా తీరా అమ్మ ఇక్కడి నుంచి చూస్తుంటే ఏమన్నా ఉందా పడ్డామంటే అంతే సంగతి ఈసారి మొరగడం ఏమో గానీ భూములకి పాతలోనికి వెళ్ళిపోతాంరా ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము అరే వెళ్ళిందాక కాసేపు ఆగిరా అమ్మో అసలు మొత్తం కూడా నీకు నాకేది ఎదురుసరికి ఏం కనిపించడం లేదు ఆ ఉరుములేంటి మెరుపులేంటి ఇప్పుడు హెలికాప్టర్ కూడా అంత మంచిది కాదని అనిపిస్తుంది ఒక్కసారి కింద చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా నిండిపోయిందబ్బా మనం కూడా ఇటు వెళ్ళిపోతున్నాం కదా మనకు వీలైనంత సహాయం మనం అయితే చేద్దాం సరణస్ లో చూస్తున్నాను కానీ మామా ఒక్కడి కూడా కనిపించడం లేదురా ఎందుకంటే రోడ్లు కనిపించడం లేదు అలాగే ఇల్లులు కూడా సరిగ్గా మొత్తం ఆల్మోస్ట్ మునిగిపోయినాయి ఆహా ఎంత పెద్ద సునామీని నేను ఫస్ట్ టైం లో చూస్తున్నాను ఇది కనుక వెళ్ళిపోతే చాలా చాలా బాగుంటుంది గైస్ ఆ సౌండ్ ఏంటంటే ఏమైందిరా అరే ఉరుముల దెబ్బకి దీని ఇంజిన్ లో కూడా ఇదేందిరా నాకు తెలిసి ఇప్పుడు మనం పడిపోతామేమో నా వల్ల కావడం లేదు ఇంజిన్ మొత్తం డామేజ్ అయింది ఇప్పుడు క్రాష్ ల్యాండింగ్ తప్పదు అరే ఉన్నామా పోయామా మునిగేమ్రా దిగండి దిగండి మొత్తం ఇల్లులు కానీ కార్లు కానీ బైక్స్ కానీ మొత్తం కొట్టుకు వెళ్ళిపోతున్నాయిరా అరే ఇప్పుడు మనం ముగ్గురు మునిగిపోయామంటే ఇప్పుడు మనల్ని వచ్చేవారు కాపాడతారా అరే డోరేమాన్ వాటర్ లో గ్యాడ్జెట్లు పనిచే అయిపోయాం అయిపోయాం వేరే దారి కూడా లేదా మనకి మొత్తం చూడరా హెలికాప్టర్ కూడా ఇక్కడ పడిపోయింది మనుషులందరూ కూడా పాపురా ఆహా అది కూడా పైకి వెళ్ళిపోతుందా ఒరే ఇప్పుడు మనల్ని అరే డోరేమాన్ సింజన్ అటు వైపు చూడరా పెద్ద షిప్ రా ఒరే ఇక్కడ చాలా కంటైనర్స్ కూడా ఉన్నాయిరా ఆహా ఇలా ఎంతసేపు గాలి పీల్చకుండా లోపలే ఉండగలుగుతా నేనైతే అసలు ఉండలేనయ్యో ఫ్రెండ్స్ అందరూ కూడా నోబితకి దర్శనానికి కామెంట్ చేసి చెప్పండి మేము సునామీలో ఇరుకుపోయామని అందరూ కామెంట్ చేయండి ఆ కామెంట్స్ వల్ల చూస్తే ఖచ్చితంగా రావచ్చు కదా అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరే భయం వేస్తుందిరా మనుషులు మనుషులు వాసన వస్తుంది వచ్చారు నా ప్రపంచంలోకి వచ్చి చిక్కిపోయారు కాపాడమను మీ వాళ్ళను కాపాడమను